ప్రభుత్వం గ్రామాల్లోనే రోగులను గుర్తించి వారికి కావాల్సిన మంచి వైద్యం అందించాలన్న ముఖ్య ఉద్దేశంతోనే జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని మారేడుబాక గ్రామ సర్పంచ్ మట్టపర్తి గోవిందరాజు ఆధ్వర్యంలో గ్రామ శివారు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న మండపేట మున్సిపల్ చైర్మన్ పతివాడ నూక దుర్గారాణి వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి దూలం వెంకన్న బాబు అన్నారు. మండపేట మండలం మారేడుబాక శివారులోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో గ్రామ సర్పంచ్ మట్టపర్తి గోవిందరాజు అధ్యక్షతన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండపేట మున్సిపల్ చైర్మన్ పతివాడ నూక దుర్గారాణి వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి దూలం వెంకన్న బాబు విచ్చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం పేదలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. 7 రకాల వైద్య పరీక్షలతో పాటు వైద్యులు సూచించిన మందులు కూడా ఉచితంగా ఇస్తారన్నారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎంఆర్ఓ తంగళ్ళ రాజేశ్వరరావు, ఎండీఓ ఐదం రాజు, ఎంఈఓ నాయుడు రామచంద్రరావు, పంచాయతీ కార్యదర్శి సాయి ప్రసాద్, జేసీఎస్ కన్వీనర్ యార్మాటి వెంకన్న బాబు, సొసైటీ చైర్మన్ పెంకే గంగాధర్, ఉప సర్పంచ్ టేకి దుర్గారావు, ఎంపీటీసీ చొల్లంగి సత్యవేణి, రాజశేఖర్, వైసీపీ నాయకులు కొండపల్లి రాజేంద్ర ప్రసాద్, పులగం శ్రీను, కాద మాసర్రావు, సుంకర రాజు, త్రిమూర్తులు, ఇళ్ల వీరవేణి, చొల్లంగి రాము, ప్రభుత్వ వైద్యులు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. మీ సర్పంచ్ గోవింద్ గారిని, ఎంపీటీసీ గారిని చక్కని నాయకులను ఎంచుకోవడం వల్ల మీ గ్రామాభివృద్ధి ఈ మండలంలోనే ప్రథమ స్థానంలో ఉందని చెప్పేసి మీకు తెలియజేస్తూ, మరి మీ సర్పంచ్ ఒక నాయకుడిగానే కాకుండా సేవకుడిగా నిరంతరం ఎవరు కలిసినా అవసరం ఉన్నా లేకపోయినా మా గ్రామంలో ఈ పని ఆ పని అని చెప్పేసి మరి త్రిమూర్తి గారి దగ్గరికి వచ్చినప్పుడు కూడా అతను గ్రామానికి సంబంధించినటువంటి ఏదో ఒక పనిని పట్టుకుని రావడమే తప్ప మామూలుగా వచ్చిన రోజులు లేవని చెప్పి తెలియజేస్తూ, మరి ఇంతటి చక్కటి నాయకుడిని ఈ గ్రామంలో మీరు ఎంపీటీసీ గారిని ఏ విధంగా ఎన్నుకున్నారో, మరి అదేవిధంగా మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మండపేట నియోజకవర్గ ప్రజలకు కూడా నిర్లక్ష్యం కాకూడదు, మంచిగా కార్యక్రమాలన్నీ జరగాలి అనే ఉద్దేశంతో ఆయనకి 151 స్థానాలు వచ్చి సంపూర్ణంగా ప్రభుత్వం ఉన్నా సరే మండపేట నియోజకవర్గ ప్రజలు మండపేట నియోజకవర్గం నిర్లక్ష్యం కాకూడదని చెప్పేసి మరి ఇక్కడికి సమర్థవంతుల నాయకుడిని తోట త్రిమూర్తులు గారిని పంపించి మన నియోజకవర్గం అభివృద్ధి పదంలో ఈరోజు మన జిల్లాలోనే ముందుండే విధంగా నడిపిస్తున్నటువంటి తోట త్రిమూర్తులు గారి నాయకత్వాన్ని కూడా మనం అందరూ బలపరచడం అవసరం ఎంతైనా ఉందని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా రాబోయే 2024 ఎన్నికల్లో మన జగన్మోహన్ రెడ్డి గారు పంపించినటువంటి మన నాయకుడు తోట త్రిమూర్తులు గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవడమే కాకుండా అక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని మరొక్కసారి ఎన్నుకొని మనందరికీ సంక్షేమ పాలన, అభివృద్ధి అన్ని సమపాలనలో జరిగే విధంగా వారిని రాబోయే ఎన్నికల్లో ఆశీర్వదిస్తారని చెప్పేసి కోరుకుంటూ, మరి ఇక్కడ ఈ వైద్య సేవలను వీరందరూ పూర్తిగా ఉపయోగించుకోవాలని చెప్పేసి, ఎందుకంటే మనకి ఏదైనా కంప్లైంట్ ఉంటే ఆరోగ్యశ్రీ ద్వారా అనేక రకమైన సేవలు పొందుతున్నాం, కానీ మనకు వచ్చిన కంప్లైంట్ తర్వాత ఏ హాస్పిటల్కి వెళ్ళాలో కూడా తెలియక కొంత వృధా ఖర్చు జరిగిన తర్వాతే ఆ కంప్లైంట్ మనం తెలుసుకుని సేవలు అందుకునే లోపే, ఉచిత సేవలు అందుకునే లోపే కొన్ని కార్పొరేట్ హాస్పిటల్కి మనం కొన్ని రకాల బిల్లులు చెల్లించాల్సిన పరిస్థితి లేకుండా మరి జగనన్న ఆరోగ్య సురక్ష అనేటువంటి మంచి కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం రూపొందించి మరి షుగరు, బీపీ, ఈసీజీ ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ ఉచితంగా అందిస్తూ, ఉచితంగా మందులు ఇస్తూ, మరెవరికైనా ఇక్కడ పరిష్కారం కాని సమస్య ఉంటే ఇక్కడ డాక్టర్ల ద్వారా, ఆరోగ్య మిత్రుల ద్వారా ప్రభుత్వ ఆసుపత్రికి కానీ, ఆరోగ్యశ్రీ ఉన్నటువంటి కార్పొరేట్ హాస్పిటల్కి కానీ మరి ఇక్కడి నుంచి కూడా మీకు ఉచితంగా వైద్య సేవలు అంది సంపూర్ణ ఆంధ్రప్రదేశ్గా మార్చాలనే ఉద్దేశంతో ఈ చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మరొక్కసారి హృదయపూర్వక నమస్కారాలతో విరమిస్తున్నాను. మరి ఈ రోజున ప్రజలందరికీ కూడా నేనున్నాను అని చెప్పేసి భరోసా ఇచ్చి ఈ రోజున ఇన్ని సంక్షేమ పథకాలు, ఎవరైనా ఇంటి బయటకు వస్తున్నారమ్మా ఒక్క పథకానికైనా రావట్లేదు, మీ ఇంటి లోపలే మీ ఇంటి బయటకు వచ్చి వాలంటీర్స్ అందరూ కూడా అందిస్తున్నారు. మరి ఈరోజు జగనన్న ఆరోగ్య సురక్ష విషయంకి వస్తే అసలు ఎంత మంచి ప్రోగ్రామ్ అంటే,
మన ఇంటికే వచ్చి వాలంటీర్ అలాగే ఆశా వర్కర్లు వచ్చి మీకు ఏముంది ప్రాబ్లం ఏంటి అని చెప్పేసి ప్రతి ఒక్క సమస్యని అడిగి తెలుసుకొని మీకు టోకెన్స్ ఇచ్చి మీకు వైద్యం కూడా ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మరి వైద్యాన్ని చూస్తున్నారంటే ఏ ప్రభుత్వమైనా ఈ రోజున మనం చూసాం ఇలాంటి ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదు మరి ఇలాంటి ప్రభుత్వాన్ని మనం ఎన్నుకుంటే ఎవరు బాగుంటాం మనమే బాగుంటాం మరి ఈ రోజున మరి ఇంత బాగా చేస్తున్నారు మరి అలాగే మనకి విద్య కావనే జగన్ ఆరోగ్య సురక్ష కార్యక్రమం ఎంత మంచి కార్యక్రమం పెట్టినా జగన్ మోహన్ రెడ్డి గారికి మనమందరం కూడా ఎప్పుడు ఋణపడి ఉంటాము ఎందుకంటే మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు ఆయన ఆశయాలు ఎప్పుడు కూడా పేదవాడికి అండగా ఉండాలి పేదవాడికి ఎప్పుడు ఏ అవసరం వస్తే ఎలా ఉపయోగపడాలి నేను అనుకునే ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే అది రాష్ట్రంలో మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్యంగా ఉండాలనే కోరిక ఆయనకి ఎందుకంటే పేదవాడు పెద్ద పెద్ద హాస్పిటల్కి వెళ్ళలేరు అలాగని వారికి ముందుగా గ్రామ స్థాయిలో ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉన్నాయని చెప్పేసి చెక్ చేసిన తర్వాత వాళ్ళకి ఏమైనా పెద్ద కంప్లైంట్లు ఉంటే పెద్ద పెద్ద హాస్పిటల్కి కూడా ఫ్రీ వైద్యం చేయించడానికి ఆయన ప్రజలకందరికీ కూడా చాలా తోడ్పడి వాళ్ళందరినీ కూడా ఈ గ్రామ స్థాయి నుంచి పరీక్షలు చేయించి చేయించాలనే కోరికతో ఈ యొక్క కార్యక్రమాన్ని గ్రామ గ్రామాన కూడా ఇలా పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా మంచి కార్యక్రమం పెట్టారు అలాగే మన గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చేసి చేయించుకోవాల్సిందిగా పరీక్షలు చేయించుకోవాల్సిందిగా కోరుచున్నాము అలాగే మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు అందరూ చెప్పారు ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నారు మీరందరూ కూడా ఈ కార్యక్రమాలని వినియోగించుకుని 2024లో ఆయన ముఖ్యమంత్రిగా చేయాలి అలాగే మన నియోజకవర్గంలో ఎమ్మెల్సీ తోట తిరుమతులు గారు అంటే ఆయన కష్టం వచ్చిందంటే మాత్రం ఎప్పుడు కూడా ఎటువంటి పార్టీలకు అతీతంగా మాత్రం చేసే నాయకుడు ఎవరున్నారంటే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు మన నియోజకవర్గంలో తోట తిరుమతులు గారు కూడా ఎందుకంటే తోట తిరుమతులు గారు అంటే నిజంగా ఈ గ్రామంలో వర్కులు కానీ ఏం కావాల్సినా కానీ నేనున్నాను మీ గ్రామ ప్రజలకు ఏం కావాలి అని చెప్పేసి అడిగే నాయకుడు ఎవరంటే ఇప్పుడు ఆయన ఉండబట్టే ఈ గ్రామంలో ఇన్ని పనులు కూడా జరుగుతున్నాయి అలాగే మన గ్రామంలో ఏ సమస్య వచ్చినా నేను ఉన్నానని చెప్తున్నారు మొన్న మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి.